మార్చి 27 మా పార్టీ అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేపట్టారు రాష్ట్రవ్యాప్తంగా. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గం ఈ పట్టణంలో ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను కూడా శ్రీకారం చుట్టాను. గత 4 సార్లుగా గుడివాడ నుంచి శాసనసభ్యుడిగా నన్ను గెలిపిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుడివాడ నియోజకవర్గంలో 9,000 మందికి టిక్కో ఇళ్ళు, 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించే కార్యక్రమం, అదేవిధంగా గుడివాడకి కరెంట్ ఇబ్బందులు లేకుండా 5 సబ్స్టేషన్లు, ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి ఫ్లైఓవర్ 320 కోట్ల రూపాయలతో మరి ముఖ్యమంత్రి గారి లేఖ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి శాంక్షన్ చేయించుకుని అనేక డీబీటీ స్కీముల ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయల పైన ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం ఉన్నటువంటి పేదల అకౌంట్లకి మరి ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి కానీ ఇళ్ల స్థలాలు కొనడానికి కానీ లేకపోతే 2 మండలాలకి మంచినీటి చెరువు కోసం 47 కోట్ల రూపాయలు, అదేవిధంగా 165 కోట్ల రూపాయలతో ఈ వాటర్ గ్రిడ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేపట్టడం, ఇవన్నీ కూడా ప్రజలకి వివరిస్తున్నాం. మంచి స్పందన ఉంది. తప్పకుండా గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలుస్తాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలోకి వచ్చినటువంటి సీట్లు కన్నా అధిక సీట్లతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2వ సారి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకా ఆ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కొన్ని చోట్ల అంటే గుడివాడ మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి వాటర్ సమస్యలు ఉన్నాయి. అవి కూడా ఆ గ్రామాలని మున్సిపాలిటీలో విలీనం చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టాం. కొంతమంది దుర్మార్గులు తెలుగుదేశం రావెంకటేశ్వరరావు, అదింట్యాల రాంబాబు కోర్టులకు వెళ్ళి ఆపారు. అది కూడా జడ్జిమెంట్ స్థాయిలో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఆ వాటర్ కానీ లేకపోతే గుడివాడ పట్టణంలో ఇప్పటికే 23 కోట్ల రూపాయలతో ధనియాలపేట కావచ్చు, ఇందిరానగర్ కాలనీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొత్త కాలనీ, బాంబే కాలనీ, వీటన్నిటికి కూడా 23 కోట్ల రూపాయలతో డ్రైన్లు, సిమెంట్ రోడ్లు కూడా టెండర్లు పిలవడం జరిగింది. ఎన్నికలైనా అవి కూడా పనులు మొదలు పెడతారు. తప్పకుండా గెలుస్తాం అన్నటువంటి నమ్మకం ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2వ సారి ప్రమాణ స్వీకారం చేస్తారు.